జనహిత కార్యక్రమం కూడా ఎవరమే కానీ అందులో భాగంగానే భావిస్తున్నామని కానీ జగిత్యాలలో నిర్మింపబడ్డటువంటి ఒక జనహిత కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నటువంటి ఒక ప్రజాహిత కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించలేక ఇలా కాంగ్రెస్ పార్టీపై కానీ వ్యక్తిగతంగా జీవన్ రెడ్డిపై కానీ విమర్శలకు పరిమితం కావటం దురదృష్టకరమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జీవన్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేసిండు. అరే నాన్న, ఎన్నికల పోటీ కొరకే నువ్వు సవాల్ విసిరిండవు. కేసీఆర్ ఏదైతుందో పోటీకే సవాల్ విసిరిండు. పోటీకి సవాల్ విసిరినప్పుడు ఏదైతుందో ప్రత్యర్థి పార్టీ పోటీ చేయాలన్నా చేయొద్దా? ప్రత్యర్థి పార్టీ పోటీ చేయాలి కదా, పోటీకి సవాల్ విసిరినప్పుడు. సరే, ఎన్నికల్లో నువ్వు గెలిచినవు, సంతోషం. కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకం మాత్రం ఏదైతుందో, నేను ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ కూడా నాకు అండగా నిలిచింది. జీవన్ రెడ్డి గారు ముసల్పులి అనే తర్వాత ముసల్పులి బంగారు కడియం. సరే, నాకు డెఫినెట్లీ వయసు మీద పడ్డది, ఇది దాచిపెట్టుకుంటే దాగేది కాదు అని చెప్పండి. నాకు రంగులు వేసుకోవటమో ఏషాలు వేయడమో నాకు రాదు. ఇట్స్ ఫ్యాక్ట్ చెప్పంటుండే. నాకు రంగులు పూసుకోవటమో ఏషాలు వేయడమో నాకు రాదు అని చెప్పంటుండే. నా వయసును దాచిపెట్టుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు అని చెప్పండి. నా వయసును దాచిపెట్టుకోవడానికి కొరకు నేను ఎన్నడూ ప్రయత్నం చేయలేదు అని చెప్పండి. ఇక్కడ నా దగ్గర ఏ బంగారు కడియం లేదు, ఏ వడ్డాలు లేదు. ఏమైనా బంగారు కడియాలు వడ్డాలు ఉంటే మీ దగ్గర ఉన్నాయని చెప్పండి. మరి కేవలం ఒక శాసనసభ్యుడిని మాత్రమే చెప్పండి, అది ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని అని చెప్పండి. శాసనసభ్యుడిని కూడా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని అని చెప్పండి. మీ నాయన 64 ఏళ్ళకి ఏదైతుందో వయసు మీరినట్టుగా మీరు భావించక ఇంకా 15 రాజ్యం చేయగలుగుతారని చెప్పి మీరు భావిస్తున్నప్పుడు నా వయసు నేను దాచిపెట్టుకుని 66 ఏళ్ళు నాకు చెప్పంటున్నా. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా నాకు కేసీఆర్ కన్నా 2 ఏళ్ళు అధికం. నేను ఆ లెక్కన ఇంకో 8 ఏళ్ళు నాకు కూడా ఎమ్మెల్యే కొనసాగేటువంటి ఒక వయసు ఉన్నదని భావించవచ్చు కదా. నేను ఇదేమో పార్టీ కార్యక్రమం జనహిత, నిన్న ఇంకో పెద్ద మనిషి వచ్చిండు ఆయన, ఆయన అధికారిక కార్యక్రమంలోనే మంత్రిని సారీ కాంగ్రెస్ పార్టీని జీవనని విమర్శ చేస్తుండే అంట. మరి అసలు సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి ఏంటి? నేనైతే మొట్టమొదటిసారి నేను గమనిస్తున్నాను చెప్పి అంటున్నా, ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడిని విమర్శ చేయడం అనేది నేను మొట్టమొదటిసారి గమనించడం చెప్పట్టు. ఎస్, నీ పార్టీ విధానాలు చెప్పు, గత ప్రభుత్వానికంటే ఈ పార్టీ ఏమై ఏ విధంగా మెరుగ్గా కార్యక్రమాలు చేపడుతూ చెప్పు, తప్పులేదని చెప్పంటు. నేను జీవన్ రెడ్డి అసెంబ్లీలో ఏదంటే అది మాట్లాడతాడు. ఎస్, డెఫినెట్గా నేను మాట్లాడుతున్నాను. నేను అసెంబ్లీలో ఏదంటే మాట్లాడనియరు. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుస్తో తెలియదో చెప్పంటు నేను అసెంబ్లీలో ఏదంటే అది మాట్లాడనియరు. అసెంబ్లీలో సందర్భానుగుణంగా స్పీకర్ గారి అనుమతితోని మాత్రమే మాట్లాడిస్తారు. ఏ సభ్యుడు ఎప్పుడు మాట్లాడినా సందర్భానుగుణంగా స్పీకర్ గారి అనుమతితో మాత్రమే మాట్లాడదొరుకుతా చెప్పంటున్నాను. జీవన్ రెడ్డి 30 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు చర్చిద్దామా? అసలు జగిత్యాల పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసానే. శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా నేను, అసలు జగిత్యాల పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసా అని చెప్పంటున్నాను నేను.